ఆటోమేటిక్ గా గ్రీన్ కార్డ్ అమెరికా కాలేజీలో చదివే విదేశీ విద్యార్థులందరికీ లక్కీ ఛాన్స్, గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే మంజూరు, మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదన అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం. సో ఇది ఒకసారి చాలా మంది విదేశీలో చదువుతున్న వాళ్లకు ఊరట కలిగించే అంశంగా మనమైతే చెప్పవచ్చు. వాస్తవంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ముంగిట మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త వలస విధానాన్ని ప్రతిపాదించారు. అమెరికా కళాశాలలో చదివే విదేశీ విద్యార్థులందరికీ గ్రీన్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించారు. గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే ఆటోమేటిక్గా గ్రీన్ కార్డు అందుకునేలా పాలసీ తీసుకొస్తామని తెలిపారు. దీనివల్ల చైనా భారతీయ విద్యార్థులకు ఎంతగానో ప్రయోజనం కలుగుతుంది. వాస్తవానికి ఈ కొత్త పాలసీ ఆయన గత వైఖరికి భిన్నంగా ఉంది. ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెరికా స్వదేశీ విధానం, బై అమెరికన్, హైర్ అమెరికన్ను కఠినంగా అమలు చేశారు. అత్యంత నైపుణ్య సిబ్బంది, విద్యార్థుల వలసలపై కఠిన ఆంక్షలు విధించారు. ఇప్పుడు ప్రవాస భారతీయులు చైనీయుల మద్దతు కూడా కట్టుకునేందుకు వైఖరి మార్చారని అంటున్నారు. గురువారం ఆయన వెంచర్ క్యాపిటలిస్టులు, టెక్ ఇన్వెస్టర్లతో పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. జూనియర్ కాలేజీ సహా అమెరికాలో ఏ కాలేజీలో చదివినా డిప్లొమాలో భాగంగా గ్రీన్ కార్డు కూడా అందుతున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలవడం కోసం నిపుణులందరూ అమెరికాలో నివసించడం అవసరమని పేర్కొన్నారు. అయితే అమెరికా ప్రయోజనాలకు నష్టం కలిగించే కమ్యూనిస్టులు, ర్యాడికల్ ఇస్లామిస్టులు, హమాస్ మద్దతుదారులు, అమెరికా విద్వేషకులు, నేరాభియోగాలు ఉన్న వారికి ఇది వర్తించదని స్పష్టం చేశారు. ట్రంప్ ప్రతిపాదన చట్టం అయితే గ్రీన్ కార్డుల సంఖ్య భారీగా పెరుగుతుందని, ఏటా 10 లక్షల మంది చైనా భారత్ విద్యార్థులకు అమెరికా విద్యావకాశాలు కల్పిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ ఆకస్మికంగా కొత్త పాలసీ ప్రతిపాదించడానికి ముఖ్యమైన కారణమే ఉంది. అధ్యక్షుడు డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ గత మంగళవారం కొత్త వలస కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. దీని ప్రకారం అమెరికన్ పౌరులను వివాహం ఆడే వారికి చట్టబద్ధమైన నివాస హక్కు, పౌరసత్వ హక్కు కల్పిస్తామనేది దాని సారాంశం. ఇది బైడెన్కు అధికారిక డెమోక్రాటిక్ పార్టీకి ఎన్నికల్లో లబ్ధి చేకూర్చే అవకాశం ఉండడంతో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ ఆటోమేటిక్ గ్రీన్ కార్డు విధానం ఆమోద ప్రతిపాదించాలని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ అయిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. సో ఖచ్చితంగా ఇది భారతీయ విద్యార్థులకు కావచ్చు, లేకపోతే చైనీయులకు కావచ్చు, ముఖ్యంగా వీళ్ళిద్దరూ పెద్ద ఎత్తున అక్కడ ఉండే అవకాశం ఉంది. సో వాళ్ళందరూ కూడా గ్రీన్ కార్డు అనేది ఇస్తే ఈరోజు పెద్ద ఎత్తున అవకాశాలు వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి వాళ్ళ ఓట్లే కీలకం. అక్కడ గెలుపు అవకాశాలు నిర్ణయించేదే ఈరోజు భారత్ అమెరికాకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఓటర్ల పాత్రనే చాలా కీలకం అని చెప్పేసి చెప్పవచ్చు వాస్తవంగా. అయితే ఇక్కడ గతంలో ట్రంప్ స్వదేశీ విధానంతో కఠినమైనటువంటి నిబంధనలతోటి అమెరికాలో ఉన్నటువంటి భారత్కు సంబంధించినటువంటి వాసులం కావచ్చు, చైనీయులం కావచ్చు, ఇద్దరిని కూడా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా ప్రతీకారంతో జో బైడెన్కు ఈరోజు ఆ రోజు ఓటు వేయడంతో ఆయన గెలవడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళా ఆయన అధ్యక్ష ఎన్నికల్లో ఉండడం జరిగింది. కాబట్టి ఆయన ఈసారి భారత్ చైనాకు సంబంధించినటువంటి ఓట్ల కీలకం ఉంది కాబట్టి వాళ్ళే నిర్ణేతలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఈ విధానాన్ని తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి ఈ విధానం కనుక మేనిఫెస్టోలో పెడితే కనుక ఖచ్చితంగా ఏవైతే ఆ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గంపగుత్తగా ఎవరైతే ట్రంప్కు ఓటేసి గెలిపించే పరిస్థితే కనబడతా ఉంది. చూద్దాం ఏమవుతుందో. నవంబర్లో ఉన్నాయట ఎలక్షన్స్.